గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామంటూ చెప్పి తీరా ఎన్నికయ్యాక అన్ని మర్చిపోయే సర్పంచులు షాక్ ఇచ్చేందుకు సిద్దమైంది తెలంగాణ ప్రభుత్వం. పనులు చేయని సర్పంచులపై చర్యలు తీసుకునేలా కొత్త చట్టాన్ని సిద్దం చేస్తోంది. స్థానిక సంస్థల్లో సమూల మార్పులు తెచ్చేందుకు కొత్తగా పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించడంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సోమవారం సమావేశమై చర్చలు జరిపింది. ప్రజల సమస్యలను పట్టించుకోని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా తెలంగాణ నూతన పంచాయతీరాజ్ చట్టం రాబోతోంది. సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ అధికారుల బాధ్యతలు ఏవనేది నూతన చట్టంలో వివరంగా పేర్కొనబోతున్నారు. ఎంతో కీలకమైన గ్రామ సభల నిర్వహణ కూడా సరిగ్గా జరగకపోవడంతో కొత్త చట్టంలో వాటిని తప్పనిసరిగా నిర్వహించేలా మార్పులు చేయబోతున్నారు. 5 రోజుల్లో ఈ ముసాయిదా బిల్లు తయారు కానుంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన మరో 6 మంత్రుల ఉపసంఘం పలు అంశాలపై చర్చించింది. ప్రస్తుత పంచాయతీరాజ్ చట్టంలో సర్పంచుల విధులు నిర్దేశించి ఉన్నప్పటికీ వీటిని పట్టించుకోని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే దానిపై స్పష్టత లేదు. పైగా సర్పంచ్ది ప్రత్యక్ష ఎన్నిక కావడంతో చాలా గ్రామాల్లో 5 ఏళ్లపాటు వాళ్ల ఇష్టారాజ్యం సాగుతోంది. ఇకపై పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా దీనికి చెక్ చెప్పొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కొత్త చట్టం ద్వారా సర్పంచులకు విస్తృత అధికారాలను కల్పించాలని భావిస్తోంది కేబినెట్ సబ్ కమిటీ. ఈ అధికారాలను దుర్వినియోగం చేయకుండా ప్రత్యేక నిబంధనలపై కసరత్తు చేస్తోంది. ఇవాళ కూడా భేటీ కానున్న కమిటీ కొత్త చట్టంలో ఉండాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకోనుంది. ప్రక్షాళన చేయాలని, ప్రతి గ్రామం కూడా పరిశుభ్రంగా పచ్చగా పారదర్శకంగా ఉండాలనే ఆలోచనతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది, చర్చించడం జరిగింది. ఇందులో ప్రధానంగా సర్పంచులకు ఇప్పుడు ఉన్నటువంటి నిధులే కాకుండా వచ్చేటువంటి బడ్జెట్లో అదనంగా నిధులు కేటాయించే కార్యక్రమం చేస్తూ, అంటే ఆర్థికంగా పరిపుష్టం చేస్తూ సర్పంచులకు అధికారాలు కూడా పెంచేటువంటి కార్యక్రమం పూర్తిగా పటిష్టంగా అమలు చేయడం కోసం, వాళ్లకు అధికారాలు కూడా పెంచుతూ వాటిని అమలు చేయడం కోసం చర్యలు తీసుకునే విధంగా ఎవరైతే చట్టాన్ని వ్యతిరేకిస్తారో, ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వం నిర్దేశించిన వాటిని అమలు చేయనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళపైన, అంటే సర్పంచులకు అధికారాలు ఇస్తూ వాటిని అమలు చేసే విధంగా చేసే కార్యక్రమం చేస్తారు. అంటే నిధులు పెంచుతూ, బాధ్యతల్ని పెంచుతూ, అధికారాలని పెంచుతూ గ్రామాలని పూర్తిగా పరిశుభ్రంగా ఉండేటువంటి విధంగా చేస్తారు. ఎన్నికల సందర్భంలో, ఉద్యమ సందర్భంలో చెప్పిన విధంగా ఈ గ్రామ పంచాయతీలో పెంచేటువంటి విషయంలో కూడా చర్చించడం జరిగింది. ఈ యొక్క సబ్ కమిటీ యొక్క చర్చలు అనేది కంటిన్యూస్గా జరుగుతుంది.